విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ చేశారు. కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. రామలింగేశ్వర నగర్ కట్ట నుంచి కృష్ణలంక డీసీఎం గ్రౌండ్ వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా మహిళలు, హారతులు, దీవెనలతో అవినాష్ ముందుకు సాగారు. నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తలు మధ్య ఘనంగా జరిగిందన్నారు అవినాష్. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడవుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానికి వేలాదిగా తరలించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా, అంటే ఇది ఒక విజయయాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం, 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతాన్ని మేమందరం గారా మీకు మద్దతు ఇస్తామని చెప్పని